హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి ఈరోజు మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి ఒకవేళ మనకి ఫాలికల్ అనేది రప్చర్ అవ్వకపోతే అన్ రప్చర్డ్ ఫాలికల్ అంటే ఏంటి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు నార్మల్గా మనకి ఎప్పుడైతే లేడీకి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనేది ఉంటుందో సో మనకి ఫోర్టీన్త్ డే ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ ఆ టైంలో మనకి ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది ఎవరికి చేస్తాము అంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని వస్తారో వాళ్ళకి మనం సెమెన్ అనాలిసిస్ లేడీలో ఎగ్ కౌంట్ అన్నీ చేసి అన్నీ బాగుంటే మనకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆఫ్ ద సైకిల్ నుంచి స్కాన్ అనేది చేస్తామన్నమాట స్కాన్లో కనుక సిస్ట్లు అనేవి ఏవి లేకుండా అన్నీ మనకి ఎగ్ సైజెస్ అనేవి లెస్ దాన్ నైన్ ఎంఎం అట్లా ఉన్నప్పుడు మనం ఎగ్ పెరగడానికి మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట పీరియడ్ అయిన రెండో రోజు నుంచి లేక మూడో రోజు నుంచి ఒక ఫైవ్ డేస్ ఓరల్ ఓవిలోజన్స్ అనేది ఇచ్చి ఆ తర్వాత డే టెన్ ఆర్ డే లెవెన్ ఆఫ్ ద సైకిల్ మనం ఫాలిక్యులర్ స్టడీకి రమ్మని చెప్తామన్నమాట ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అంటే మనకు ఆ టైంలో మనకి ఫాలికిల్ అనేది పెరిగి కనిపించాలన్నమాట అంటే మనకి నెక్స్ట్ స్కాన్కి పిలిచేసరికి ఫాలికిల్ అనేది డామినెంట్ అవ్వాలి అంటే కనీసం ఫాలికిల్ సైజ్ అనేది అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఎంఎం అనేది కనిపించాలన్నమాట సో మనకు ఆ ఫాలికల్లో ఏంటి అంటే ఎగ్ ఉంది అని ప్రెస్యూమ్ చేసుకుంటాం అనమాట ఎప్పుడైనా మనకి స్కాన్లో ఎగ్ అనేది కనిపించదు ఓన్లీ ఫాలికల్ సైజ్ని బట్టి ఎగ్ అనేది రెడీ అవీ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుంటాం సో ఈ డే టెన్ ఆర్ లెవెన్ స్కాన్ తర్వాత దాన్ని బట్టి ఫాలికల్ సైజ్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత రమ్మని చెప్తామన్నమాట సో ఆ టైంలో ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ స్కాన్ కల్లా మనకి ఫాలికల్ సైజ్ అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎంఎం అన్న కనిపించాలన్నమాట సో అట్లా కనిపించినప్పుడు అంటే ఫాలికల్ అనేది సరిగ్గా ఉంది అని చెప్పేసి ఫాలికల్ అనేది మెచ్యూర్ అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి అంటే మనకి ఎగ్ అనేది స్పర్మ్ కలయికకి రెడీ అవ్వడానికి మనం ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట సో ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఏ టైంలో కలిసి ఉండాలి సో ఆ యూజువల్గా మనం ఆ ట్రిగ్గర్ ఇంజక్షన్ ఇచ్చిన ఆ టూ త్రీ డేస్ టైంలో హస్బెండ్తో కలిసి ఉండాలి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తామన్నమాట సో నెక్స్ట్ మనకి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి వన్ డే తర్వాత కానీ టూ డేస్ తర్వాత కానీ మనం ఎగ్ అనేది రప్చర్ అయిందా లేదా స్కాన్కి పిలుస్తామన్నమాట సో మనకి ఎగ్ అనేది రప్చర్ అయ్యింది అంటే మనకి ఏంటి అంటే ఈ ఎగ్ అనేది అంటే బయటపడుతుంది అది ఓవిలేటరీ సైకిల్ అని అర్థం అనమాట సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తామన్నమాట సో ఆ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్ అనేది ఇస్తాం కాకపోతే కొంతమందిలో ఏం చూస్తాము అంటే వాళ్ళలో ఏంటి అంటే మనం స్కాన్కి పిలిచినప్పుడు ఫాలికిల్ అనేది రెడీ అవుతుంది కాకపోతే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చినప్పుడు మనకి నెక్స్ట్ అంటే ట్రిగర్ ఇంజక్షన్ ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్కి స్కాన్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత స్కాన్ చేసిన లేకపోతే త్రీ డేస్ తర్వాత స్కాన్ చేసిన మనకు ఆ ఫాలికిల్ అనేది ష్రింక్ అవుతా అనమాట అంటే మనం ఫాలికిల్ ఆ రోజు ట్రిగర్ ఇంజెక్షన్ రోజు ఏ సైజులో ఉందో అంతకంటే ఎక్కువ సైజు ఉంటుంది అనమాట అంటే లోపల ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అని అర్థం అనమాట సో అట్లా అన్రప్చర్డ్ ఫాలికిల్ ఉంటే ఏం చేయాలి అంటే సో నార్మల్గా మనకి అంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా హార్మోన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఆ లేడీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్ అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా సో నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఏమన్నా ఉందా లేకపోతే ముందు ఏమన్నా సర్జరీస్ అట్లా అయి ఉంటే పెల్విక్ అడ్హెషన్స్ ఏమైనా అయ్యాయా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ లేడీ ఏమైనా ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తుందా కొన్నిసార్లు ఏంటి అంటే పెయిన్ మెడికేషన్ యూజ్ చేసినా కూడా మనకి ఆ రిలీజ్ మెకానిజంలో ప్రాబ్లం వస్తుంది అనమాట ఆ ప్రోస్టాగ్లాండిన్ మెకానిజంలో దానివల్ల కూడా ఎగ్ అనేది రప్చర్ అవ్వకుండా ఉండొచ్చు సో ఈ హిస్టరీ అనేది హెలిసిట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట లేడీలో సో అది హిస్టరీ ఉంది అంటే వాటిని కరెక్ట్ చేసుకుంటాం లేదు అట్లా హిస్టరీ ఏం లేదు అంటే సో నెక్స్ట్ సైకిల్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఫాలికిల్ అంటే ఏ టైంలో ట్రిగ్గర్ ఇచ్చాము మనకి ఫాలికిల్ సైజ్ ఎంత ఉండాలి సో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా ఫాలికిల్ మనకి సిక్స్టీన్ సెవెంటీన్ ఎంఎం ఉన్నప్పుడే మనం డబుల్ ట్రిగ్గర్ అనేది ఇచ్చుకోవడము లేదు అట్లా కాకుండా మనకి ముందే మనం జీసీఎస్ఎఫ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడము అంటే ఫాలికిల్ని ట్రిగ్గర్కి అంటే రెడీ చేయడానికి అంటే రప్చర్కి రెడీ చేయడానికి అట్లా కొన్ని ఇంజెక్షన్స్ వాడుకోవడం సో అట్లా మనం కొన్ని మార్పులు అనేవి చేస్తే ఓవిలేషన్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట థ్యాంక్ అండి